ముందుగా ఫ్లైట్, ఆ తర్వాత ట్రైన్, ఆ తర్వాత గుర్రం. మూడు సౌండ్స్ ఒకేసారి వస్తాయి. ఎలా? ఈ విధంగా మూడు సౌండ్స్ ఒకేసారి తీసుకొని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పు చెప్పచ్చు. మళ్ళీ ముందు కూర్చుంటారు, ఫ్రంట్ సీట్ కావాలి వీళ్ళకి. చప్పట్లు కొట్టరు, అప్రిషియేట్ చేయరు. మన కాన్సన్ట్రేషన్ అంతా కొంచెం ముందే ఉంటామండి అనమాట. సో ముందు ఉండేవాళ్ళు చప్పట్లు కొడితే చాలు, ఎరుకున్న వాళ్ళు కొట్టకపోయినా పర్వాలేదు. చేసేవాడికి ఉత్సాహం వస్తూ ఉంటుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి మర్చిపోతాడు. ఓకే, రైట్. ఇది పక్కన పెడితే ఒకేసారి మూడు ముగ్గురు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకేసారి ముగ్గురు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక బాబు ఏడుస్తున్నాడు, వాళ్ళ నాన్న ఊరుకోబెడుతున్నాడు, అయినా సరే ఊరుకోపోతే వాళ్ళ అమ్మను పిలుస్తున్నాడు. సో అమ్మ నాన్న మాటలు, సో మమ్మీ డాడీ మాటలు, ఈ పక్కన వాడి ఏడుపు. ఓకేనా? రైట్. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ బ్లాక్ డ్రెస్ వైట్ డాట్స్ అమ్మాయి దగ్గర మొబైల్ ఉందండి. ఆ తల్లిదండ్రులు ఎవరు ఆ మొబైల్ తీసుకుంటే జాలండి, మొత్తం గుళ్ళెంత కంట్రోల్ అవుతుంది. నన్ను తీస్తున్నావు అయితే ఓకే, గుడ్ జాబ్. సో యా, థ్యాంక్ యూ. బాబు ఏడుస్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్నలు ఊరుకోబెడుతున్నాడు అంటే మూడు గొంతులు ఒకేసారి వస్తాయి. అటు వాడు ఏడుపు, ఇటు ఇద్దరు మాటలు. ఒకేసారి ముగ్గురు మాట్లాడితే ఎలా ఉంటుందో తీసుకొని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. సో అది కాకుండా మనం చూస్తూ ఉంటాం చాలా వరకు, మన ఇక్కడ చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడే మాటలు కూడా కామెడీ వస్తూ ఉంటుంది. చాలా మంది భార్య భర్తలు ఎంతో అన్ని